హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే, పురాణాల ప్రకారం వినాయకుడు ఎలా అవతరించాడో మనం వివరంగా తెలుసుకుంటాం. ముందుగా మా ఛానల్కి ఇదే మొదటిసారిగా వచ్చినట్లయితే, ఈ వీడియోను కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మమ్మల్ని ఆదరించండి. అలాగే మేము పెట్టే వీడియో మీకు చేరాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను టచ్ చేయండి. ఈ వీడియో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా నేను పెట్టే వీడియోని, అందులో ఏదైనా తప్పిదాలుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, సరిగా చేసే అవకాశం ఇవ్వండి. మనం ఏ వ్రతం ఆచరించాలన్నా, ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా ముందుగా చేసే పూజ అది వినాయకుని పూజే. అసలు ఈ వినాయకుడు ఎలా అవతరించాడు ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఎన్నో శతాబ్దాల క్రితం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ పరమేశ్వరుడికి పరమభక్తుడు. ఆ రాక్షసుడు ఒకరోజు దుర్బుద్ధితో ఘోర తపస్సు చేస్తాడు. అలా కఠినమైన తపస్సుతో సాక్షాత్తు పరమేశ్వరుని ప్రత్యక్షమవుతాడు. గజాసురుని తపస్సుకు మెచ్చి నీకేం వరం కావాలో కోరుకో అని చెబుతాడు శివుడు. అప్పుడు ఆ స్వార్థపూరితమైన కోరికను కోరుకుంటాడు గజాసురుడు. అదేమిటంటే, స్వామి నీవు నా పొట్టలోనే ఉండిపోవాలని చెబుతాడు. అప్పుడు దానికి సరే అని శివుడు ఒప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. తరువాత పార్వతీదేవి వేచి చూడగా విషయం తెలుసుకొని అప్పుడు మహావిష్ణువు సహాయం అడుగుతుంది. దేవదేవతలంతా గజాసురుని దగ్గరికి వచ్చి మారు వేషంలో ఆటపాటలతో మెప్పు పొందుతారు. దానికి గజాసురుడు మారు వేషంలో ఉన్నది తెలియక పరవశించి మీకు ఏం కావాలో కోరుకోండి అని చెబుతాడు. మారు వేషంలో ఉన్న దేవదేవతలు నీ ఉదరంలోని ఉన్న ఆ శివుడిని నాకు అప్పగించాలని కోరుతారు. దానికి సరే అని చెప్పిన గజాసురుడు మీరే నా పొట్ట చీల్చి తీసుకువెళ్ళమని చెబుతాడు. దేవతలంతా ఆడి పాడి శివుణ్ణి పరవశింపజేసి వెలికి వచ్చేలా చేస్తారు. అలా పొట్ట చింపుకొని వచ్చిన శివుణ్ణి ఇలా అడుగుతాడు గజాసురుడు, స్వామి ఎంత పని చేస్తావు స్వామి, నీ పరమభక్తుడైనందుకు ఇలా చేస్తావా స్వామి అని చెప్పి, కానీ నాదో కోరిక, నాకో వరమివ్వు స్వామి అని శివుణ్ణి గజాసురుడు కోరతాడు. అది ఏమిటంటే, తాను మరణానంతరం నా యొక్క తల ఎప్పుడు నీ ఎదుటే ఉంటూ నిన్ను చూస్తూ ఉండేలా వరం కోరుతాడు. అలాగే నా చర్మాన్ని వస్త్రంగా నీవు ధరించాలని ఆ యొక్క శివుణ్ణి కోరుతాడు. దానికి శివుడు తథాస్తు అని చెప్తాడు. ఆ తరువాత శివుడు కైలాసమునకు బయలుదేరుతున్నాడని తెలిసిన పార్వతీదేవి ఆనందంతో ముస్తాబవడానికి వెళ్ళగా నలుగు పిండితో ఓ బాలుడిని చేస్తూ ఆ పిండి బొమ్మకు ప్రాణం పోస్తుంది. అప్పుడు ఆ పార్వతీదేవి ఆ బాలుణ్ణి కాపలాగా ఉండమని చెప్పి, నేను స్నానమాచరించడానికి వెళుతున్నాను, లోనికి ఎవరిని రానివ్వద్దని ఆ బాలునికి చెప్పి వెళుతుంది. సున్నుండలు తింటూ కాపలాగా ఉంటాడు. అదే సమయంలో శివుడు తన స్వస్థలమైన గృహములోకి వెళతానని ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. అప్పటికే ఆ బాలుణ్ణి చూసి ముక్కుపచ్చలారని పసిబిడ్డను చూసి జాలిపడుతూ ఎంతో నచ్చ చెప్పాలని చూసినా వినకుండా అస్సలు లోనికి వెళ్ళనివ్వడు. అప్పుడు శివుడు ఆగ్రహంతో ఆ బాలుని శిరస్సు ఖండించి ఆ శిరస్సుని భస్మం చేసేస్తాడు. తరువాత పార్వతీదేవి
స్నానమాచరించి తిరిగి వస్తుంది. అలా వచ్చిన శివుణ్ణి చూసి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోగా అలా కొంత సమయం గడుస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇలా అడుగుతాడు, నన్ను లోనికి రాకుండా కాపలగా ఉన్న ఆ బాలుడు, ముకుపచ్చలారని బాలుడు ఎంత ప్రయత్నించినా లోనికి రానివ్వకుండా నన్ను ఆపేశాడు. అందుకు నా కోపాగ్నిలో తను బలయ్యాడు అని పార్వతీదేవికి జరిగింది చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఎంత పని చేశావు స్వామి అంటూ రోదిస్తూ, పార్వతీదేవి ఆ పసిబిడ్డకి ఎలాగైనా సరే ప్రాణం పోయండి అని ఆ పరమశివుణ్ణి కోరుతుంది. అప్పుడు శివుడు గజాసురుని ఇచ్చిన మాట ప్రకారం గజాసురుని తలను ఈ బాలునికి అతికించి తిరిగి జీవం పోస్తాడు. అలా ఆ గజముఖంతో ఉండడం వలన గణేశుడు గజాననుడు అని పేరు గాంచాడు. ఇది జరిగిన కథ. చూసారుగా ఫ్రెండ్స్, వినాయకుడు ఎలా జన్మించాడో తెలుసుకున్నాం కదా. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.